మాన్సర్ ట్రస్ట్ పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సంచేత ఊర్మిళ దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేసిన న్యాయస్థానం అశోక్ గజపతిరాజును చైర్మన్ గా కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు అనుబంధ పిటిషన్లను కొట్టేసింది. దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎలా చూడాలి? ఏపీ హైకోర్టు ఎట్టకేలకు ఈ రోజు మాన్సర్ ట్రస్ట్ చైర్మన్ కి సంబంధించినటువంటి కీలక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అశోక్ గజపతిరాజునే చైర్మన్ గా కొనసాగించాలని చెప్పేసి ఏపీ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అశోక్ గజపతిరాజు కుమార్తెలైనటువంటి ఊర్మిళ అయితేనే, ఇలాంటి సంచేత అయితేనే వాళ్ళు వేసినటువంటి పిటిషన్లతో పాటు అనుబంధ పిటిషన్లు అన్నింటినీ కూడా కొట్టివేయడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా ఏపీ హైకోర్టు నిరాకరించడంతో అశోక్ గజపతిరాజు ఈ మాన్సర్ ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగుతారని చెప్పేసి స్పష్టం కావడం జరిగింది. దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే గనక ఈ ఊర్మిళ కూడా కొత్తగా తాజాగా తాను కూడా ఆనంద గజపతిరాజు వారసురాలిగా ప్రభుత్వం గుర్తించింది కాబట్టి తనకు మాన్సర్ ట్రస్ట్ చైర్పర్సన్ గా ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఇంతవరకు మనం చూస్తే గనక సంచేతకు అశోక్ గజపతిరాజుకు మధ్య మాత్రమే దీనికి సంబంధించిన వారు నిలబడడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఊర్మిళ కొత్తగా తెరపైకి రావడంతో కొత్త శిస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఎరివేసిన పిటిషన్లతో పాటు అనుబంధ పిటిషన్లను కూడా ఏపీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అశోక్ గజపతిరాజు దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తారని చెప్పేసి కోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, లేకుంటే కనుక వీరు ఇంకా ఏమైనా పైకోర్టుకి ఏమైనా వెళతారనేది మటుకు ఇంకా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కనుక అశోక్ గజపతిరాజుకు ఈ తీర్పు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పొచ్చు. అశోక్ గజపతిరాజు ఈ ప్రస్తుతానికైతే కనుక ఈ మహాసత్వ చైర్మన్ గానే కొనసాగనున్నారు. అయితే వీరు తదుపరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం మీద మటుకు కొంచెం వేచి చూడాల్సి ఉంది. రైట్ విజయచంద్రన్,